అందరికీ నమస్కారాలతో మీరు రాఘవరావు అండి జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వెళ్ళి నేను రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను నేను మా లాగా అంత మంచి పరిపాలన చేస్తానని నమ్మబలికి ఓట్లు ఎంచుకొని ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చంద్రబాబు నాయుడికి ఓటేస్తే పవన్ కళ్యాణ్కి వేసిన పవన్ కళ్యాణ్ ఓటే చంద్రబాబు నాయుడుకి వేసని అబద్ధాలు చెప్పి అబద్ధాలని తన యొక్క సాక్షి మీడియా ద్వారా ఎల్లో మీడియా ద్వారా ఆ సోషల్ మీడియా ద్వారా చేయించి పవన్ కళ్యాణ్కి పడాల్సిన ఓట్లు పడకుండా చేసి నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు సాగించిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా పరిపాలన చేయడం చేతకాకో లేకపోతే తన చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యన పవన్ కళ్యాణ్ అంటే ఒక భయం పట్టుకుందో ఆ భయంతో ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియట్లేదండి ఎందుకంటే నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపూరం గ్రామంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక అంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించట్లేదండి ఆయన ఒక పెద్ద మనిషి కౌలు రైతు అంటారు కౌలు ఒక్క కౌలు రైతును కూడా చూపించకుండా చూడండి ఒక్క కౌలు రైతును కూడా చూపించకుండా పట్టాదారు పాస్బుక్ లేని రైతులు కౌలు రైతు ఎట్లా అవుతారు ఒక కౌలు రైతును చూపించకుండా భరోసా యాత్ర చేస్తున్నాడు అని ఎగితాలు చేస్తున్నాడండి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక్కటే అడుగుతున్నా నేను నీకే మాత్రం కూడా అభిమానం సిగ్గు బిడియం లేకపోతే రాజశేఖర కొడుకుగా నీకేమైనా గౌరవం ఉంటే రాజశేఖర మీద రాజశేఖర గారి మీద ఏమైనా గౌరవం ఉంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరి మూడు జిల్లాల్లో ప్రయాణించి మూడు జిల్లా యాత్రలు చేసి రెండు వందల ఆరు మందికి రైతులకి అంటే రెండు వందల ఆరు ఆరుగురు కౌల చనిపోతే వారి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పిన ఆయన ఇచ్చారు కదా ఆ కుటుంబాలందరూ కూడా వారు తమ యొక్క చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు పెట్టుకుని మరి టీవీల్లో పబ్లిక్ మన మీడియాలో అందరూ ఆంధ్రప్రదేశ్గా ప్రపంచంతో ప్రజలు చూశారు కదా మరి అది దాన్ని ఏమంటారు వాళ్ళందరూ రైతులు కాదా పైగా అదేం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదండి కౌలు రైతులని ఆర్టీఐ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అంటే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని ఆధారంగా చేసుకుని దాని ప్రకారం జిల్లా ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఆ యొక్క జిల్లా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు ప్రకారం వీళ్ళందరూ కౌరవేదులు చనిపోయారని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి సేకరించి దాని ద్వారా ఆ సేకరించింది మా జన సైనికులు వీరమహిళలు అది సేకరించి ఆ రైతులకి చేదోడుగా వారి కుటుంబానికి ఉడతా భక్తిగా అంటే ఏదో వారి మా కుటుంబాన్ని మేము ఉద్ధరిస్తామని కాదు కానీ వారికి ఏదో ఒక రకంగా తోడు ఉంటుంది ఈ డబ్బులతో వారు కొంతవరకు ఉపశమనిస్తారు అని మేము చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు చేస్తే కాదు ఇంత నిస్సిగ్గుగా ఇంత అబద్ధాల అంత అవసరమా అంటే అంత భయం ఉందా మా పవన్ కళ్యాణ్ అంటే అంత భయపడుతున్నావా అయ్యయ్యో ఎంత నీకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండి ఏమీ చెయ్యలేక ఇలాగా చేతగాని వాడిలాగా మాట్లాడుతున్నావే నీపు నువ్వు ఎవరినో ఎవరిని అవమానిస్తున్నావు ఆర్టీఐ చట్టాన్ని అవమానిస్తున్నావు నీ జిల్లా అధికారులను అవమానిస్తున్నావు అఫ్కోర్స్ నీకు ఏముందిలే అది ఈ యొక్క అవమానాలు చిత్కారాలు నీ కొత్త ఏం కాదులే ఎందుకంటే నీ కన్న తండ్రి అయిన రాజశేఖర రెడ్డిని నువ్వే చంపావని చెప్పిన బొత్స సత్యనారాయణ్ని నీ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యేని చేసి రెండుసార్లు మంత్రి చేశావు అక్కడే తెలుస్తుంది నువ్వు ఎంత గొప్ప మేధావివో ఎంత తండ్రి అంటే ఎంత గౌరవం ఉందో నీకు అలాగే కోసర కన్న బాబు అనే వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా మీ అమ్మగారైన జయమ్మని పట్టుకుని నానా భాషలు ఆడిన ఆ వ్యక్తికి కూడా ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చావు ఇట్లా ఒక్కరినే ఉంది చాలామందిని మీ నాన్నని తిట్టిన వాళ్ళని మీ అమ్మని తిట్టిన వాళ్ళని నిన్ను తిట్టిన వాళ్ళని అందరినీ మీ కుటుంబాన్ని తిట్టిన వాళ్ళని అందరినీ నీ పార్టీలు చేర్చుకుని వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వారు మంత్రులు చేశావు అక్కడే తెలుస్తుంది నీ యొక్క దౌర్భాగ్యం పరిస్థితి నీకు పదవి కావాలి నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి మీ నాన్నగారిని తిట్టిన వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు వదిలేసి వీళ్ళు వీళ్ళు నా మా నాన్నగారు తిట్టారని వాళ్ళ అని మా నాన్నగారు గౌరవం అనేది నీకు లేదు నీకు కావాల్సింది పదవి తల్లిగారు గౌరవ అక్కర్లా నీకు అక్కర్లా ఎవరికి అక్కర్లా ఇది తెలుగు గమనించండి పవన్ కళ్యాణ్ గారు తన కష్టాజితం కష్టపడి సంపాదించిన సొమ్ములో రెండు వందల ఆరు మందికి ప్రస్తుతానికి రెండు వందల ఆరు కుటుంబాలకు ఇప్పటిదాకా ఇచ్చారు ఇంకా మొత్తం మూడు వేల మంది రైతులు చనిపోయారు ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అది దఫా దఫాలుగా ఇస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారు చేసే పని ఈ పని మంచి పనికి మెచ్చుకోకుండా మెచ్చుకోవాల్సిన పని లేదు మంచి పని రైతులకు సహాయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక మాట రాకుండా ఒక్క రైతును చూపించు అని నిశ్సిగ్గగా మాట్లాడినాడు ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో ప్రజలు ఎలా భావిస్తున్నారో భావిచ్చారో తెలిసిపోయింది ఎందుకంటే నేను జనం అంతా వెళ్ళిపోతున్నారు ఎవరు ఇలా ప్రతి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టావో అప్పుడే జనం జారుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు వినరు మీరు మీకోసం ఎవరు జనం రావట్లే మీరు స్కీములు ఆపేస్తామనో మీ డోక్రామైల్ని బెదిరించో లేకపోతే అమ్మఒడి ఆపేస్తామనో లేకపోతే నాన్న కూడా ఆపేస్తామనో మీ భూమి భూమి బ్రాండ్లు ఇస్తామనో బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామనో లేకపోతే స్కూల్స్ బస్సుల్లోనూ వాళ్ళలో తరించి రావడం మీకు వాళ్ళ కొత్త కాదు చంద్రబాబు నాయుడు టైంలో కూడా అంతే బస్సులు పెట్టడం డ్వాక్రా మహిళలని ఇలాగ స్కీముల్లో ఎవరైతే ఉంటారో మీకు పెన్షన్లు వాళ్ళు కావచ్చు లేకపోతే మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే మీకు రైతులు కావచ్చు రైతు భరోసా ఏదో రకంగా జనాలు తోలుకొచ్చి మీటింగులు కూర్చోబెట్టి మీటింగులు మీరు చేసే కార్యం జనాలు ఎట్లా తోలు తెలుసు వాళ్ళు కూడా ఉండట్లేదు భయపడి తెలిసిపోయింది నువ్వు నీ వల్ల ఏం కాదు నువ్వు ఉండవు నెక్స్ట్ అని చెప్పి తెలిసిపోయే వాళ్ళు డిసైడ్ అయిపోయే వెళ్ళిపోతున్నారు పైగా వాళ్ళు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చాలామంది మీడియాలో చూస్తున్నారు నేను కాదు చాలా మీడియాలో చూస్తున్నాను వాళ్ళు కూడా చూసి ఇవ్వమనుకున్నారు త్వరలో ఈయన ముందస్తుకెళ్తాడు ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలించే పరిస్థితి లేదు ముందుగా రెండు వేల ఇరవై మూడులోనే ఎన్నికలకి వెళ్ళొచ్చు అని అంటున్నారని ఆ యొక్క మీడియా వార్తలు వాళ్ళు కూడా తెలిసినట్టుంది అందుకని జగన్మోహన్ ఎలా ఎలాగ ఉండడో ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఎందుకు ఇట్లా పడి ఉండాలని చెప్పి వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఆ మీడియా ద్వారా నాకు తెలిసింది మీకు తెలియజేస్తున్నాను తెలివి గమనించండి న్యాయం ధర్మం మంచి ఎవరు చేస్తున్నారు మంచి కోసం ఎవరు పాకులాడుతున్నారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రం ఎట్లా ఉంది అంధకారంలో ఉందా మంచిగా ఉందా చెడుగా ఉందా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మనం ఎట్లా ఉన్నాము మన ఇన్ని అప్పులు ఈ అప్పుల వల్ల మనం ఏమైపోతామని ఒక్కసారి నుంచి మనం వేడుకుంటూ సెలవు తీసుకున్నాను ఇంకోసారి ఇంకో వేడి కోసుకుంటాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్